हाय वेलकम टू राजेश्वरी किचन मा चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेसुकोंडी मैं चेसे प्रती वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदी। ई रोज नेनु चेयबोये रेसिपी बीरकाय नेत्तल्लंडी। कांबिनेशन चाला बागुंटुंदी। कावाल्सिन पदार्थालु 1/2 किलो बीरकायलंडी, चक्के कडिगी मुक्कलु कट चेसि पेट्टिनवि, मेत्तल्लो कोंचेम ఒక రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, సాల్ట్, కారం అండి. బీరకాయల మెత్తల కాంబినేషన్ బాగా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అండి, ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా మెత్తలు వేసేసుకోవాలండి. కొంచెం నూనెలో వేగుతాయి కాబట్టి ముందుగా మనం ఇది కడగాలండి. మెత్తలు అన్నది బాగా ఒక 6-7 టైమ్స్ అన్న కడగాలండి, ఎందుకంటే ఇందులో బాగా ఇది ఉంటుంది, ఇసుక ఉంటుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్ వేసుకొని కడగాలి. ఇలా మెత్తలు వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి, కొంచెం పసుపు వేయించుకోవాలండి. ఇంకా మనకి కొంచెం పసుపు అన్నది వేస్తే మెత్తలు అన్నది మనకి నూనెలో అంటుకోవు కాబట్టి కొంచెం పసుపు కూడా వేసేస్తే ఉల్లిపాయలతో పాటు వేగిపోతాయి. ఇంకా సెపరేట్గా వేయించాల్సిన అవసరం ఏముండదు, ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది ఉల్లిపాయ అన్నది కూడాను. తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బీరకాయలు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం కలుపుకొని మూత పెడితే కొంచెం ఆ బీరకాయలో ఉన్న నీరంతా పోతుంది కదా. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేస్తే మనకి కొంచెం ఇది పోతుందండి. మగ్గిన తర్వాత అప్పుడు మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం అండి. కూడా కలిపిన తర్వాత కలుపుకోవాలండి బాగా. దీనికి ఎక్కువ వాటర్ ఏమీ పట్టదండి, ఎందుకంటే మనకి కొంచెం నెత్తళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ కారం ఆ ఫ్లేవర్ పట్టడం కోసమే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. మామూలుగా నార్మల్గా అయితే మనం బీరకాయ కూరలో అసలు ఏం వాటర్ ఏమి అవసరం ఉండదు, ఎలాగ బీరకాయ వాటరే కాబట్టి మనకు బీరకాయ వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మెత్తల్లో వేసాం కాబట్టి కొంచెం అవసరం పడితే వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా దగ్గరికి ఉడకాలండి. దగ్గర ఉడికి మనం వేసిన ఆయిల్ అంతా తేలే వరకు కొంచెం ఉడికించుకోవాలి, ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నెత్తళ్ళు బీరకాయ కర్రీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం రాజేశ్వరి కిచెన్స్ని ఫాలో అవ్వండి.